నేను మీ డాక్టర్ నిక్నా పద్మాకమలాకర్ భాగ్యనగర సేవా పద్మం పద్మజానాయుడు భాగ్యనగర్ వడిలో విరభూసిన సేవా పద్మం పద్మజానాయుడు ప్లేగు వ్యాధి ఈ నేలపై మారణ హోమం సృష్టిస్తున్న విపత్కాలంలో పద్మజ చేపట్టిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం స్వాతంత్ర్య సాధన లక్ష్యంగా క్విట్ ఇండియా నినాదంతో ఉద్యమించి నిజాం సంస్థానంలో జైలు కళ్ళిన తొలి మహిళ పద్మజానాయుడు ఆనాడు అంటువ్యాధులపై పోరు సల్పిన మానవతామూర్తి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత పద్మజానాయుడు సేవలు కరోనా ఖరాళ నృత్యమాడుతున్న ఇప్పటి పరిస్థితుల్లోనూ ఆదర్శనీయం. ఈ సందర్భంగా పద్మజానాయుడు సేవలను స్మరించుకుందాం. రాచరికం నిజాం పాలనలో తొలివేగు చుక్కగా ప్రభవించిన స్వాతంత్ర్యకోద్యమ సారథి అఘోరానాథ చిట్టోపాధ్యాయ మనుమరాలు, భారత స్వాతంత్ర సంగ్రామంలో కథం తొక్కిన వీరవనిత సరోజినీ నాయుడు కూతురు పద్మజానాయుడు, ఆమె పుట్టి పెరిగిందంతా భాగ్యనగరంలోనే. ప్లేగు ప్రబలిన సమయంలో 1940వ దశకంలో హైదరాబాదులో ప్లేగు, కలరా తదితర ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలిన సమయంలో పద్మజ నాయుడు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శనీయం. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పట్టణ ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రాణాంతక అంటువ్యాధుల నియంత్రణకు తక్షణ మార్గం అని విశ్వసించిన పద్మజానాయుడు నగరంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వర్క్ శాఖ నెలకొల్పారు. తద్వారా ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లేగు రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మతాలకు అతీతంగా ప్రధాని ధిక్కరిస్తూ అన్ని వర్గాల మహిళలను ఆహ్వానించారు. ఆనాటి హైదరాబాద్ రాజకీయాలలో కీలక సభ్యురాలు పద్మజానాయుడు. 2 పదుల వయసులోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలిగా కొనసాగారు. నిజాం ఏలికలోనూ స్వాతంత్ర భావాలను విదజల్లటంలో ముఖ్య పాత్ర పోషించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. అప్పటికి మహిళలకు ప్రత్యేకమైన కారాగారం లేవు. పైగా పద్మజ జాతీయ స్థాయికి అధిగమించిన సరోజినీదేవి నాయుడు కూతురు కనుక ఆమెను సాధారణ జైల్లో ఉంచకుండా పలు సకల సౌకర్యాలు కలిగిన హయత్ నగర్లోని రాజప్రసాదంలో నిజాం పోలీసులు నిర్బంధించారు. అందుకు ఆమె సంతోషించకపోగా ఇతర ఖైదీలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులు నిలదీశారు. 1934-35లో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంలో రైతుల దీనావస్థలను ఆనాటి పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ సహాయ సంఘం ద్వారా పద్మజ అవిరుల కృషి చేశారు. సామ్యవాద భావాలతో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటులోనూ ఆమె పాత్ర ప్రత్యేకమైంది. భగత్ సింగ్ ఉరితీతకు వ్యతిరేకంగా నిరసన. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజగుర్, సుఖదేవులు ఉరిశిక్ష అమలుకు వ్యతిరేకంగా పద్మజ నాయకత్వంలో హైదరాబాద్లో పెద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. పద్మజానాయుడు కవయిత్రి కూడా. ఆమె కవితా సంకలనం ది ఫెదర్ ఆఫ్ డాన్ 1961లో విడుదలైంది. 1950లో భారత రాజ్యాంగ సభకు ఎంపికయ్యారు. అయితే కేవలం 2 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. తర్వాత 1956 నుంచి 10 ఏళ్ల పాటు బెంగాల్ గవర్నర్గా సేవలందించారు. పద్మజానాయుడు ప్రస్థానంలో కొన్ని సంఘటనలు వినండి. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి కొంతకాలం పూర్వం అక్కునూరు గ్రామంపై రజాకార్లు నిజాం పోలీసులు మారణ హోమం సృష్టించారు. స్థానిక మహిళలను అత్యాచారం చేసి హత్య చేశారు. పసిపిల్లల్ని సైతం హింసించారు. ఆ దారుణకాండ గురించి మహాత్మా గాంధీకి వివరిస్తూ రావి నారాయణ రెడ్డి ఉత్తరం రాశారు. ఆ లేఖ చదివి గాంధీజీ అసలు ఆ అక్కునూరిలో ఏం జరిగిందో సవివరంగా తెలుసుకోమని ఆ బాధ్యతను పద్మజానాయుడికి అప్పగించారు. అప్పుడు ఆమె ఆ గ్రామాన్ని సందర్శించి ఊరి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేసి జాతీయ మీడియాకు అందజేశారు. దేశంలోని అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఆ రిపోర్ట్ ప్రచురితమైంది. కాంగ్రెస్ అసోసియేషన్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపనలో ఆమె పాత్ర ప్రముఖమైంది. పద్మజానాయుడు, స్నేహ, భూపాల్ రెడ్డి మంచి స్నేహితులు. వారిద్దరూ కలిసి పలు మహిళా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం వారసత్వంగా వచ్చిన తన ఇల్లు, గోల్డెన్
థ్రెషోల్డ్ను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన ఘనత పద్మజానాయుడు సొంతం. హైదరాబాద్ సంస్థానంలో సాంస్కృతిక వికాసానికి పునాదులు నిర్మించిన తొలి వ్యక్తుల్లో పద్మజ, తాతయ్య అఘోరనాథ్ చిట్టోపాధ్యాయ ప్రముఖులు. ఆయన నిజాం కళాశాల తొలి భారతీయ ప్రిన్సిపల్ కూడా. పద్మ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1975లో ఆమె మే 2వ తేదీ నా పద్మజానాయుడు తుది శ్వాస విడిచారు. ఆమె సేవలను గుర్తించిన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ డార్జిలింగ్లోని హిమాలయ జంతు ప్రదర్శనశాలకు పద్మజానాయుడు పేరు పెట్టారు. వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మహిళల స్ఫూర్తి కోసం వీడియోగా రూపొందించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్పై నొక్కడం మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, స్టేజ్ హిప్నాటిస్ట్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్. నా ఫోన్ నెంబర్స్ 9390004031, రిపీట్ 9390004031. థ్యాంక్ యూ.